నెక్స్ట్ పింకీ రవి గురించి చెప్పడం జరిగింది. రవి ఎట్లాంటైనా 6 ఇయర్స్ రిలేషన్ ఉండే, ఆమె 100% గర్ల్గా మారిన దాని తర్వాత పెళ్ళి చేసుకోవడానికి ఆయన రెడీగా ఉండే, కానీ వాళ్ళ పేరెంట్స్ పెళ్ళి సంబంధాలు చూస్తుండన్న వెంటనే ఈమెను వదిలేయడం జరిగిందంట. సో అసలు ఈమెని లవ్ చేసే టైంకి ఈమె అమ్మాయే కాదు, సో అప్పుడు లవ్ అనేది ఉండదు. జస్ట్ అక్కడ ఏంది, అక్కడ ట్రాన్సాక్షన్స్ ఏదైనా జరుగు ఉంటుంది డబ్బుల విషయంలో కానీ లేకపోతే అది ఏదైనా విషయంలో కానీ. ఎందుకంటే ఆమె పింకీ చెప్పిన లాస్ట్ మినిట్లో ఏదైతే ఉందో, నీకు ఎప్పుడు ఏం కష్టం వచ్చినా నేను ఉన్నానని మర్చిపోకు అని చెప్పేసి ఒక పాయింట్ చెప్పింది. ఎట్ ద సేమ్ టైం మళ్ళీ నా లైఫ్లో రాకు అని చెప్పేసి డబుల్ స్టేట్మెంట్ చెప్పింది. అసలు అది అర్థమే కాదు, మరి కష్టం ఉన్నప్పుడు నేను ఉన్నా అని చెప్పేసి ఎందుకు చెప్పాలి అట్లాంటప్పుడు. ఈ రెండిట్లు ఏదో ఒకటి చెప్పవాళ్ళు కానీ లైఫ్లో రాకు నా కళ్ళ ముంగడు కనబడకు కనబడత కొడతా అని చెప్పేసి చెప్పడం అన్నా, లేకపోతే సరే నువ్వు చేసినా కూడా నేనన్నా భరిస్తా అని చెప్పేసి అనడం కానీ, ఈ రెండు కాకుండా ఉంది. సో ఇక్కడ ఆమెను మ్యారేజ్ చేసుకో, నన్ను కూడా మ్యారేజ్ చేసుకో అనే విధంగా ఆమె ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. సో అది అంత కరెక్ట్ అనిపించలేదు. సో రవి ఎస్ఎన్ రాసిండు, నెక్స్ట్ గుడి దగ్గర ప్రేమ స్టార్ట్ అయిందంట, వాళ్ళ ఫ్రెండ్ ట్రై చేస్తే హెల్ప్ చేయమంటే సైడ్ కొట్టేసి ఈయన మెయిన్ ట్రాక్ ఎక్కిండంట. ఆ ట్రాక్ వాళ్ళది క్లోజ్ చేసిండు, పాపం వాళ్ళ ఫ్రెండ్ ఎవరో కలవాలి. అది ఆ స్టోరీ గురించి కూడా తొందరలోనే వీడియోలు వస్తాయేమో. అయితే ఇక 4 ఇయర్స్ ప్రేమ నిత్య, ఇప్పుడు వాళ్ళ వైఫ్ అంట, ఆమె ఓన్లీ సాక్రిఫైజే అంట. ఈయన గురించి, వాళ్ళ పిల్లల గురించి, ఆమె గురించి అయితే అస్సలు ఆలోచించదంట. సో చాలా గ్రేట్ కదా. సో అట్లాంటి వాళ్ళు ఉండాలి, అట్లాంటి వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళ గురించి చెప్పడం ఇంకా గ్రేట్. సో అది ఉంటేనే బెస్ట్. నెక్స్ట్ ఇది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్, నటరాజ్ మాస్టర్ కలర్ఫుల్ లైఫ్ చూసినా, కలర్ఫుల్ లైఫ్ చూసినా అంటే ఏమేమి కలర్స్ చూసిండో అనేది నాకు డౌట్ వచ్చింది. అంతేకాకుండా ఏంది, నేను ఎవరికి ఐ లవ్ యూ చెప్పలేదు అని చెప్పేసి అన్నాడు. సో ఎంతమందితో రిలేషన్లు ఉన్నాడో అయితే చెప్పలేడు, మరి నేను ఎవరికి ఐ లవ్ యూ చెప్పలేదు అది ఆమెకు కూడా తెలుసు అంటే, నువ్వు ఎవరికి ఐ లవ్ యూ చెప్పలేదు అంటే మాస్టర్ నువ్వు ఎంతమందిని లవ్ చేసినావు చెప్తే మాకు క్లారిటీ వస్తుంది. సో ఎవరిని లవ్ చేయకపోతే ఎవరికి ఐ లవ్ యూ చెప్పరు, లవ్ చేసిన వాళ్ళకి ఐ లవ్ యూ చెప్తారు అనుకుంటా నాకు తెలిసి. ఎవరు పడితే వాళ్ళకి చెప్పడానికి అదేం గుడ్ మార్నింగ్ కాదు, గుడ్ నైట్ కాదు. ఏం పంచి చెప్పినా రైమింగ్ టైమింగ్ సూపర్. సో అట్లా ఆమె ప్రేమగా మాట్లాడితే ఆ చెప్పు అది ఇది అని ఈయన గురించి చెప్పిండు. తర్వాత ఈయన మారిండు అని నాకు అర్థమైంది. సో అట్లనే మారాలి మాస్టర్, మారితేనే మనిషి. వావ్.